హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం రాజమండ్రి లలితా నగర్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న 3 BHK ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది CGTM హై స్కూల్ అండి. మీకు అందరికీ ఇది వెల్నో అనేది, ఇంతకుముందు CGTM జూనియర్ కాలేజ్ అనేవారు. ఇప్పుడు ఆ జూనియర్ కాలేజ్ క్లోజ్ అయిపోయింది, హై స్కూల్ కింద, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కింద మార్చారు దీన్ని. ఈ రోడ్డు ఏదైతే కనిపిస్తుందో ఇది బోర్డు స్కూల్ ఏదైతే కనిపిస్తుందో, ఇక్కడ లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే కనుక మన ఎయిర్పోర్ట్ రోడ్డు, కోరుకొండ రోడ్ వస్తుందండి. మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ నుంచి ఓన్లీ 400 మీటర్స్. ఇది ఇదేనండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అపార్ట్మెంట్. మీరు చూడవచ్చు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది పేపర్ మిల్కి వెళ్ళే రోడ్డు అండి. 400 మీటర్స్ ఇక్కడి నుంచి ఎదురుగుండా ఏదైతే కనిపిస్తుందో అది ISI హాస్పిటల్ అండి. మనం జస్ట్ అక్కడ ISI హాస్పిటల్ రైట్కి వెళ్ళచ్చు, లెఫ్ట్కి వెళ్ళచ్చు. తీసుకుంటే ISI హాస్పిటల్ బ్యాక్ సైడే మన సీతనగరం రోడ్డు, పేపమిల్ రోడ్డు వస్తుందండి. సీతనగరం రోడ్డుకి కోరుకొండ రోడ్డుకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంది ఈ ప్రాజెక్ట్. లలిత నగర్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, 2 స్లాబ్స్ అయినాయి. ఓన్లీ 10 ఫ్లాట్స్ అండి ఈ అపార్ట్మెంట్లో ఉండేది. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి, 2 ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి. మీరు చూడవచ్చు సెట్ బ్యాక్లు ఎంత స్పేషియస్గా ఉన్నాయనేది. ఎంత పెద్ద SUV కార్స్ అనేది చాలా ఫ్రీగా తిరిగిపోవచ్చు. చాలా స్పేషియస్ సెట్ బ్యాక్స్ ఉన్నాయండి. మొత్తం 2 స్లాబ్స్ కంప్లీట్ అయిపోయినాయండి. మళ్ళా చెప్తున్నానండి, ఓన్లీ 10 ఫ్లాట్సే, 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి, 10 ఫ్లాట్స్. ఈ ఏరియాకున్న డిమాండ్ ఎలా ఉంటుంది అంటే 10 ఫ్లాట్స్లో ఆల్రెడీ 7 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. ఓన్లీ 3 ఫ్లాట్సే అవైలబిలిటీ ఉన్నాయి బిల్డర్ గారి దగ్గర. 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్ వీటిలోనే ఒక్కొక్క ఫ్లాట్ అవైలబిలిటీ ఉంది. మీరు చూడొచ్చు, మీరు కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చండి, కాలమ్స్ అవి ఎంత స్ట్రాంగ్ వేశారు ఏంటి అనేది. మీకు ఎగ్జాక్ట్గా ప్లాన్ ఎలా వస్తుంది అనేది పైకి వెళ్ళి చూపించడం కొంచెం కష్టం అండి, ఎందుకంటే మొత్తం సెంటరింగ్ అది వేసి ఉంది. మీకు బ్రోచర్లో మీకు ఫ్లోర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏరియా చూడండి ఒకసారి. రోడ్ వచ్చి నార్త్ ఫేసింగ్ రోడ్ అండి, 40 ఫీట్ రోడ్ ఇది. ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ వస్తుంది, ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ వస్తాయండి. 2 ఫ్లాట్స్ కూడా, ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. మీకు ఫ్లోర్ ప్లాన్లో ఇంకా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వెల్కమ్ బ్యాక్ అండి. మీకు బ్రోచర్లో ఫ్లోర్ ప్లాన్ అయితే చూపిస్తాను. ఎలివేషన్ ఇలా వస్తుందండి. ఇది నార్త్ రోడ్ అండి. ఇది ఫ్లాట్స్ వచ్చి ఇలా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి, 2 ఫ్లాట్స్ కూడా ఈస్ట్కి వస్తాయండి. మీకు ఫ్లోర్ ప్లాన్ చూపిస్తున్నాను నేను. ఇది ఫ్లోర్ ప్లాన్ అండి, చూడవచ్చు. ఇది నార్త్ రోడ్డు, లోపలికి ఎంట్రన్స్ వస్తాయి ఇట్లాగా. ఈ రోడ్ ఫేసింగ్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో 3rd ఫ్లోర్, 5th ఫ్లోర్ అండి. మళ్ళీ చెప్తున్నాను, 3rd ఫ్లోర్లో, 5th ఫ్లోర్లో ఈ బ్లాక్లో అవైలబిలిటీ ఉన్నాయండి 2 ఫ్లాట్స్. 3rd ఫ్లోర్, 5th ఫ్లోర్ ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ ఏదైతే ఉందో ఇందులో 5th ఫ్లోర్లో అవైలబిలిటీ ఉన్నాయండి. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది రోడ్, ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. ఇది కారిడార్, ఇది 6 ఫీట్ కారిడార్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ అండి. ఇది ఫ్లోర్ ప్లాన్ అండి. ఇది ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది నార్త్ రోడ్ అండి. ఇది ఇటు 2 వార్డ్స్ ఇలా పైకేమో మన మార్కెట్ యార్డ్, కోరుకొండ రోడ్, ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇలా ఇటువైపుకేమో మన పేపమిల్కి వెళ్ళే రోడ్ అండి, సీతనగరం రోడ్డు ఇలా క్రిందికి. ఇది 40 ఫీట్ రోడ్ ఇది. ఇందాక మీకు చెప్పాను కదండి, ఎగ్జాక్ట్గా మన సీతనగరం రోడ్డుకి కోరుకొండ ఎయిర్పోర్ట్ రోడ్డుకి మిడిల్లో ఉందండి ఈ ప్రాజెక్టు. లలిత నగర్లో నార్త్ ఏమో రోడ్ వస్తుందండి. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి, లోపలికి వెళ్ళి సెట్ బ్యాక్లు చాలా స్పేషియస్గా ఉన్నాయని చెప్పని ఇలా క్రిందికి ఇటు నుంచి వెళ్ళి చూపించానండి. ఇలా ఈస్ట్ వైపుకి ప్రతి ఫ్లోర్కి కూడా ఇలాగ 2 ఫ్లాట్స్కి మిడిల్లో ఇలా 6 ఫీట్ కారిడార్ వస్తుంది, 6 అడుగులు కారిడార్ వస్తుంది. లిఫ్ట్ ఏమో ఇక్కడ వచ్చిందండి స్టార్టింగ్లో. స్టైర్ కేస్ స్టెప్స్ ఏమో మిడిల్లో వచ్చాయి 2 ఫ్లాట్స్కి మధ్యలో. మీరు చూడొచ్చు ఈ కారిడార్ చాలా స్పేషియస్గా ఇచ్చారండి. 8 ఫీట్, 8 అడుగులు కారిడార్ ఇచ్చారు, అంటే 4 ఫీట్ స్టెప్స్ వస్తాయండి వెడల్పు.
చాలా స్పేషియస్ ఉంది. ఈస్ట్ కారిడర్ వచ్చి 6 ఫీట్ వచ్చిందండి. ఇది నార్త్ రోడ్ ఏదైతే ఉందో నార్త్ రోడ్ ఫేసింగ్ చేర్చి ఉన్న బ్లాక్ ఫ్లాట్ అండి ఇది. ఈ బ్లాక్లో ఓన్లీ 3rd ఫ్లోర్ 5th ఫ్లోర్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ బ్లాక్ ఏదైతే ఉందో ఇది 4th ఫ్లోర్ అండి, 4వ ఫ్లోర్లో ఉంది. టోటల్గా 3 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. రోడ్ ఫేసింగ్లో ఉన్న బ్లాక్లో 3వ ఫ్లోర్లో 5వ ఫ్లోర్లో ఉంది, వెనక బ్లాక్లో 4th ఫ్లోర్లో అండి, అంటే 4వ ఫ్లోర్లో ఉందండి. మీకు ఫ్లోర్ ప్లాన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ 6 ఫీట్ కారిడార్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ వచ్చిందండి. ఇది వచ్చి లివింగ్ హాల్. లివింగ్ హాల్ 20.2 అండి, అంటే 20 అడుగులు 2 అంగుళాలు ఇంటూ 11 ఫీట్ వచ్చింది, 11 అడుగులు. చాలా స్పేషియస్ వచ్చింది. ఇది కిచెన్ అండి, ఆగ్నేయంలో కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉందండి, 9x8 అండి. అలాగే యూటిలిటీ ఇది 9.9x4.4 అండి యూటిలిటీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, 15.2x12.4 అండి. దీనికి అటాచ్డ్ ఇది టాయిలెట్. ఇది 6.6x5 అండి, చాలా స్పేషియస్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడా. ఈ హాల్కి చేర్చి ఇది బాల్కనీ అండి, బాల్కనీ 8.7x4.4 వచ్చింది. ఇది సెకండ్ బెడ్రూము, ఐ మీన్ చిల్డ్రన్ బెడ్రూము, 10x10 వచ్చిందండి. దీనికి అటాచ్డ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి, ఇదిగోండి 4.4x7. ఇది వచ్చి 3rd బెడ్రూమ్ అండి, గెస్ట్ రూము. ఇది 9.10x10, అంటే ఆల్మోస్ట్ 10x10 అనుకోవచ్చు. ఇది రోడ్ ఫేసింగ్ చేర్చి ఉన్న బ్లాక్ అండి ఇది. అలాగే సెకండ్ బ్లాక్ కూడా చూద్దాం ఒకసారి, ఫ్లోర్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది. ఇది ఎంట్రన్స్, ఇది ఇది లివింగ్ హాల్, ఇది కిచెన్ అండి. కిచెన్కి చేర్చి యూటిలిటీ వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ అండి. ఇది బాల్కనీ ఇది, ఇదేమో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్. ఇది గెస్ట్ రూమ్ అండి, రెండు బ్లాక్స్లో కూడా గెస్ట్ రూమ్కి అటాచ్డ్ రాలేదండి, ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి. అంటే ప్రతి ఫ్లాట్కి కూడా 3 బెడ్రూమ్స్ వస్తాయి, బాత్రూమ్స్ 2 వస్తాయి. మీకు ఇది కూడా స్క్వేర్ ఫీట్ మీకు చూపిస్తాను నేను, రూమ్ సైజ్ అదని. లివింగ్ హాల్ అండి, 20.2x10.8. అలాగే కిచెన్ 15x8 అండి. యూటిలిటీ 8.8x4.4 అండి. మాస్టర్ బెడ్రూము 15.2x12.4 అండి. దీనికి అటాచ్ ఇటువైపు వచ్చిందండి, 7x4.4. ఇది బాల్కనీ అండి, 13.4x4.4. చిల్డ్రన్ బెడ్రూము 10x10 అండి, దానికి అటాచ్ వచ్చి 7x4. అలాగే గెస్ట్ రూమ్ అండి, 9.10x10, అంటే ఆల్మోస్ట్ 10x10 అండి. దిస్ ద ఫ్లోర్ ప్లాన్ అండి. ఇది బిల్డర్ గారు చెప్పడం ఇయర్ డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేసేస్తాంటున్నారు ఫ్లాట్స్. లలిత నగర్ ఏరియాలో ఉన్న డిమాండ్ మీకు ఆల్రెడీ చెప్పనవసరం లేదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండగానే 7 ప్లాట్స్ హోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఓన్లీ 3 అవైలబిలిటీ ఉన్నాయండి, 3rd, 4th, 5th అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోడ్ ఫేసింగ్ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్లో 3rd ఫ్లోర్లో 5th ఫ్లోర్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి 4th ఫ్లోర్లో ఉందండి. ఓన్లీ 3 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హరి అప్ త్వరపడండి, ఎందుకంటే ఆల్రెడీ 7 ఫ్లాట్స్ అయిపోయినాయి. మీకు తెలియదేం కాదు, ఏ అపార్ట్మెంట్ అయినా సరే ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. మనకి కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే ఓన్లీ వెస్ట్ ఫేసే ఉంటున్నాయి, మనకి ఈస్ట్ ఫేస్ ఉండడం లేదు. అందువల్ల త్వరపడండి, కన్స్ట్రక్షన్ అయితే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. ఎలక్ట్రికల్ వచ్చి ఫినోలెక్స్ కేబుల్స్ వాడతారు, స్విచ్చెస్ వచ్చి జిఎం అండి, శాంట్రివేర్ వచ్చి జాగ్వర్ ఆర్ సెరా వాడతామని చెప్పారు, ప్లంబింగ్ అంతా కూడా యాస్ట్రల్ వాడతారు, లిఫ్ట్ వచ్చి కోనే బ్రాండ్ వాడతారండి, 6 పర్సన్స్ లిఫ్ట్. అలాగే కార్ పార్కింగ్, ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్ కూడా ఇస్తారు. చాలా స్పేషియస్ పార్కింగ్ వస్తుంది, ఎందుకంటే అది సైట్ చాలా పెద్దదండి, అది ఎక్స్టెండ్ ఓన్లీ 10 ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి చాలా స్పేషియస్ ఎస్యూవీ పార్కింగ్ వస్తుంది, చాలా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సెట్ బ్యాక్ మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఇందాక, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే కనుక క్రింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇస్తాము, మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే డైరెక్ట్గా బిల్డర్ గారితో మాట్లాడిస్తామండి. ప్రైస్ 70 లాక్స్ చెప్తున్నారండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వస్తే కనుక డైరెక్ట్గా మాట్లాడిస్తాం బిల్డర్ గారితో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.